హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీపాల్ రెడ్డి. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఏఎస్ఆర్ వెల్నెస్ వరల్డ్. ఫ్రెండ్స్, టుడే టాపిక్ భారత ప్రభుత్వం కొత్తగా రూపొందించిన డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021 లో 8th క్లాజ్ అడిషనల్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లర్, అంటే డైరెక్ట్ సెల్లర్ యొక్క అదనపు బాధ్యతలు. వీటినే మనం డిస్ట్రిబ్యూటర్స్ యొక్క అదనపు బాధ్యతలు అనుకోవచ్చు. ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్లో ఈ 8th క్లాజ్ చాలా ముఖ్యమైనది. కాబట్టి అందరూ ఈ వీడియోను చివరి వరకు ఓపికగా ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021లో మొదటి 3 క్లాజుల గురించి నేను చేసిన వీడియో డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021 పార్ట్ 1. ఇంకా మీరు చూడకపోతే వెంటనే తప్పకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021లో 4వ క్లాజ్, 5వ క్లాజ్ మరియు 6వ క్లాజ్ గురించి పూర్తి సమాచారాన్ని నేను చేసిన వీడియో డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021 పార్ట్ 2 ఇంకా మీరు చూడకపోతే వెంటనే చూడండి. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్లో 7th క్లాజ్ గురించి పూర్తి సమాచారాన్ని నేను చేసిన వీడియో డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021 పార్ట్ 3 ఇంకా మీరు చూడకపోతే వెంటనే చూడండి. ఈ 3 వీడియోల లింక్స్ని మన ఏఎస్ఆర్ వెల్నెస్ వరల్డ్లో క్రింద డిస్క్రిప్షన్లో ఉంచాను మరియు ఎండ్ కార్డ్స్లో ఉంచాను. ఈ 3 వీడియోలను వరుసగా చూడడం ద్వారా మీకు డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ గురించి పూర్తి అవగాహన వస్తుంది. ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా మన టుడే టాపిక్ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021లో 8వ క్లాజ్ అయినటువంటి ఒక డైరెక్ట్ సెల్లర్ యొక్క అదనపు బాధ్యతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఒక డైరెక్ట్ సెల్లర్ తాను ఎంచుకున్న కంపెనీలో నిజాయితీగా ఉండాలి. తాను ఎంచుకున్న కంపెనీ యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని ఉండాలి. అలాగే తాను అమ్ముతున్న వస్తువులు అంటే గూడ్స్ మరియు అందిస్తున్న సేవలు అంటే సర్వీసెస్ గురించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఉండాలి. అలాగే అదే సమాచారాన్ని తన ప్రాస్పెక్ట్కి తెలియచేయాలి. ఒక డైరెక్ట్ సెల్లర్ తన ప్రాస్పెక్ట్కి తాను అందిస్తున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ మరియు డెమాన్స్ట్రేషన్స్ ఇవ్వాలి. వస్తువుల ధరలను తెలియచేయాలి. వస్తువులు కొనే విధానం అంటే పేమెంట్ వివరాలు తెలియచేయాలి. అలాగే వస్తువులు డ్యామేజ్ అయినా లేదా నచ్చకపోయినా తిరిగి ఇచ్చే విధానం అంటే రిటర్న్ పాలసీ గురించి వివరించాలి. అలాగే వస్తువులపై ఉన్న గ్యారంటీ వివరాలు మరియు కొన్న తర్వాత కస్టమర్ సర్వీస్ వివరాలు తెలియచేయాలి. ఈ విధంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని తన ప్రాస్పెక్ట్కి అందించాలి. ఒక డైరెక్ట్ సెల్లర్ తన కస్టమర్కి ప్రొడక్ట్ ఆర్డర్ చేయడానికి ఆర్డర్ ఫామ్ను ఇవ్వాలి. ఆర్డర్ ఫామ్లో కంపెనీ వివరాలు మరియు తన యొక్క పూర్తి వివరాలు ఉండాలి. పేరు, అడ్రస్, రిజిస్ట్రేషన్ నెంబర్, ఐడెంటిటీ ప్రూఫ్, కాంటాక్ట్ నెంబర్ మొదలగు పూర్తి వివరాలు ఉండాలి. అలాగే గూడ్స్ అండ్ సర్వీసెస్ సమాచారం, ఆర్డర్ చేసిన డేట్, టోటల్ అమౌంట్ కూడా ఉండాలి. అలాగే వస్తువులు డెలివరీ చేసే విధానం, రిటర్న్ పాలసీ, ఏదైనా జరిగినప్పుడు కంప్లైంట్ చేయడానికి ఇలా అన్ని వివరాలు ఆర్డర్ ఫామ్లో పొందుపరిచి ఉండాలి. ఒక డైరెక్ట్ సెల్లర్ తన కస్టమర్కి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని తన అనుమతి లేకుండా ఎక్కడా ఉపయోగించకూడదు. అంటే తన వ్యక్తిగత సమాచారాన్ని అతని అనుమతి లేకుండా ఎక్కడా చెప్పకూడదు. తన టెస్టిమోనీని తన అనుమతి లేకుండా ప్రదర్శించకూడదు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఒక డైరెక్ట్ సెల్లర్ చేసే పనులను చూశాము. ఇప్పుడు చేయకూడని పనులేమిటో చూద్దాం. ఒక డైరెక్ట్ సెల్లర్ కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐడి కార్డు తప్పకుండా ఉండాలి. ముందుగా అపాయింట్మెంట్ తీసుకోకుండా, అనుమతి లేకుండా కస్టమర్ ఇంటికి వెళ్ళకూడదు. ఒక డైరెక్ట్ సెల్లర్ తన కస్టమర్కి కేవలం కంపెనీ ఆమోదించిన బ్రోచర్స్, పోస్టర్స్ను మాత్రమే చూపించాలి. అంతేకాని తన స్వంత బ్రోచర్స్ని వాడకూడదు. ఒక డైరెక్ట్ సెల్లర్ తన ప్రాస్పెక్ట్కి అవసరం లేని బ్రోచర్స్ని, బుక్స్ని అమ్మకూడదు. ఒక డైరెక్ట్ సెల్లర్ తాను పనిచేస్తున్న కంపెనీ రూల్స్కి వ్యతిరేకంగా పనిచేయకూడదు. కంపెనీకి విధేయంగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021లో 9వ క్లాజ్ అయిన పర్సన్స్ నాట్ టు బి ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్, అంటే డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారంలో ఉండకూడని వ్యక్తులు ఎవరో ఇప్పుడు చూద్దాం. నేరారోపణ చేయబడిన వ్యక్తులు, దివాలా తీసిన వ్యక్తులు, అలాగే మానసిక స్థితి సరిగా లేని వ్యక్తులు డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారంలో ఉండకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021లో 10వ క్లాజ్, సేల్ త్రూ ఈ కామర్స్ ప్లాట్ఫామ్. జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కామర్స్ అంటే ఉదాహరణకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటిఎం, స్నాప్డీల్, ఇలా ఏదైనా ఒక సంస్థ. డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం చేస్తున్న సంస్థ అనుమతి లేకుండా, వ్రాతపూర్వక ఒప్పందం లేకుండా ఈ కామర్స్లో ఆ కంపెనీ వస్తువులను అమ్మకూడదు. ఇంకా వివరంగా చెప్పాలంటే డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ అనుమతి లేకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటిఎం, మరే ఇతర సంస్థలు ఆ సంస్థకు చెందిన వస్తువులను అమ్మకూడదు. ఇది చట్టరీత్యా నేరం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021లో
పదకొండవ క్లాజ్ ప్రొహిబిషన్ ఆఫ్ పిరమిడ్ స్కీమ్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో పిరమిడ్ స్కీమ్లను మరియు మనీ సర్క్యులేషన్ స్కీమ్లను పూర్తిగా నిషేధించారు పిరమిడ్ స్కీమ్ అంటే ఏమిటి మనీ సర్క్యులేషన్ అంటే ఏమిటి ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ చాలా మంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోలు చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా సపోర్ట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది దానిని వెంటనే టచ్ చేయండి చేశారా అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని టచ్ చేయండి అలాగే చేశారా థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్న సంస్థ కానీ డైరెక్ట్ సెల్లర్ కానీ డైరెక్ట్ సెల్లింగ్ పేరుతో పిరమిడ్ స్కీమ్లను నడపకూడదు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ పేరు చెప్పి వ్యక్తులను పిరమిడ్ స్కీమ్లలో చేర్పించడం చట్టరీత్యా పెద్ద నేరం ఫ్రెండ్స్ పిరమిడ్ స్కీమ్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం ఒక మల్టీ లేయర్ నెట్వర్క్ లో అనేక మంది వ్యక్తులను ఎన్రోల్ చేసుకొని కేవలం జాయిన్ చేసుకోవడం ద్వారా లాభాలు డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా తీసుకోవడం ఒకరు కొంతమందిని చేర్పించడం వారు మరికొంతమందిని చేర్పించడం ఇలా కేవలం జాయినింగ్ చేయించడం ద్వారా ఒక పెద్ద మల్టీ లేయర్ నెట్వర్క్ ని క్రియేట్ చేస్తూ కేవలం కొద్ది మంది మాత్రమే బాగుపడేలా క్రింద ఉన్న అనేక వేల మందిని నష్టపరిచేలా చేసేదే పిరమిడ్ స్కీమ్ ఇటువంటి పిరమిడ్ స్కీమ్ లో కేవలం జాయినింగ్స్ మాత్రమే ఉంటాయి ఎటువంటి సేల్స్ మరియు సర్వీసెస్ ఉండవు ప్రొడక్ట్ సెల్లింగ్ ఉండదు ఇటువంటి పిరమిడ్ స్కీమ్లను భారత ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది దయచేసి ఇటువంటి పిరమిడ్ స్కీముల్లో మీరు చేరకండి ఎవరిని చేర్పించకండి పిరమిడ్ స్కీములను నడిపే సంస్థలపైన వాటిలో పాల్గొనే వ్యక్తులపైన భారత ప్రభుత్వం ఏప్రిల్ 2022 నుండి కఠినమైన చర్యలు తీసుకుంటుంది జాగ్రత్త పడండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్ లో మనీ సర్క్యులేషన్ స్కీమ్లను భారత ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్న సంస్థ కానీ డైరెక్ట్ సెల్లర్ కానీ డైరెక్ట్ సెల్లింగ్ ముసుగులో మనీ సర్క్యులేషన్ చేయకూడదు ఇది చట్ట ప్రకారం పెద్ద నేరం ఫ్రెండ్స్ ఇప్పుడు మనీ సర్క్యులేషన్ అంటే ఏమిటో చూద్దాం ద ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ బ్యానింగ్ యాక్ట్ ని 1978వ సంవత్సరంలోనే భారత ప్రభుత్వం రూపొందించింది కష్టపడకుండా త్వరగా సులువుగా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చని ప్రచారం చేస్తూ అనేక మందిని మెంబర్షిప్ ఫీ లేదా అడ్మిషన్ ఫీ పేరుతో చేర్చుకుంటూ మల్టీ లేయర్ నెట్వర్క్ నిర్మిస్తూ ఒకరి డబ్బును మరొకరు పంచుకుంటూ అనేక మందిని మోసం చేయడమే మనీ సర్క్యులేషన్ దీనిలో కేవలం డబ్బు మాత్రమే సర్క్యులేట్ అవుతుంది ఎటువంటి సేల్స్ మరియు సర్వీసెస్ ఉండవు అమాయకపు ప్రజలను మోసం చేస్తూ మాయమాటలు చెప్తూ పెట్టుబడులు పెట్టిస్తారు ముందుగా ఇందులో చేరిన వారికి బాగా డబ్బులు వస్తున్నాయని చూపిస్తూ అనేక మందిని నమ్మిస్తూ భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టిస్తారు ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు భారీగా డబ్బులు సేకరించి కంపెనీ ఎత్తేసి భారీ మొత్తం డబ్బుతో మాయమవుతారు ఇటువంటి మనీ సర్క్యులేషన్ స్కీములను ఇప్పుడు కూడా చాలా మంది నమ్మి మోసపోతున్నారు ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి 1978వ సంవత్సరంలోనే ఇటువంటి మనీ సర్క్యులేషన్ స్కీములను భారత ప్రభుత్వం నిషేధించింది చాలా మంది తెలివిగా ప్రొడక్ట్ ముసుగులో మనీ సర్క్యులేషన్ చేస్తున్నారు పిరమిడ్ స్కీములను నడుపుతున్నారు అలాంటి మాయగాళ్ల మాటలకు మీరు లొంగకండి తప్పుడు కంపెనీలలో మీరు చేరకండి మీకు తెలిసిన బంధువులను స్నేహితులను చేర్పించకండి ఇప్పటికే మీరు తెలిసో తెలియకో పొరపాటున అటువంటి కంపెనీలలో చేరి ఉంటే ఇంకా ఎవరిని చేర్పించకండి మనల్ని నమ్ముతున్న బంధువులను స్నేహితులను మోసం చేయకండి వారిని ఆర్థికంగా నష్టపరచకండి డైరెక్ట్ సెల్లింగ్ ముసుగులో మనీ సర్క్యులేషన్ చేస్తున్న సంస్థలు మరియు వ్యక్తులు జైలు పాలవడం ఖాయం జాగ్రత్త పడండి మనకు బాగా తెలిసిన వారే మనం బాగా నమ్మిన వారే ఇటువంటి స్కీమ్లలో మరియు స్కామ్లలో చేర్పిస్తారు జాగ్రత్త పడండి అంతా జరిగిపోయాక బాధపడే కంటే ముందుగా జాగ్రత్త పడడం చాలా మంచిది ప్రతినిత్యం ఇటువంటి స్కీమ్లు స్కామ్ల గురించి టీవీలలో పేపర్లో చూస్తూనే ఉన్నాం అయినా మనం మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉన్నాం భారత ప్రభుత్వం నిషేధించిన మనీ సర్క్యులేషన్ మరియు పిరమిడ్ స్కీమ్లను ఎవరైనా మీకు చెప్తుంటే అలాంటి వారిపై మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి ప్రొడక్ట్స్ లేకుండా బిల్స్ ఇవ్వకుండా కేవలం జాయినింగ్ చేపిస్తూ రిజిస్ట్రేషన్ ఫీ పేరుతో మనీ సర్క్యులేషన్ చేసే వారిపై భయపడకుండా ధైర్యంగా మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి అటువంటి దొంగల నుండి దొంగ కంపెనీల నుండి అమాయకులను రక్షించండి డబ్బు త్వరగా సంపాదించాలి అనే అత్యాశతో క్విక్ మనీ ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొంతమంది చేసే పనుల వలన అమాయకులైన కొన్ని లక్షల మంది బలవుతున్నారు అందరూ జాగ్రత్త పడండి నిజమైన డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్న కంపెనీలను వ్యక్తులను గుర్తించండి వారిని ప్రోత్సహించండి ప్రభుత్వానికి సహకరించండి ఓకే ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021 లో ఫైనల్ క్లాజ్ 12వది కాంట్రవెన్షన్ ఆఫ్ రూల్స్
అంటే భారత ప్రభుత్వం రూపొందించిన ఈ రూల్స్ ని ఎవరైతే పాటించరో ఎవరైతే ఉల్లంఘిస్తారో వారిపై కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 సెక్షన్ 2 లోని 42వ నిబంధన ప్రకారం అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ క్రింద కఠినమైన చర్యలు తీసుకుంటారు కాబట్టి ఫ్రెండ్స్ ఏప్రిల్ 2022 నుండి ఈ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాయి కావున అందరూ డైరెక్ట్ సెల్లింగ్ గురించి అవగాహన పెంచుకోవడం ద్వారా నిజమైన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలను ప్రోత్సహించడం ద్వారా భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను దాదాపుగా 2 నెలల నుండి ఎంతో కష్టపడి నేను నేర్చుకుంటూ అవగాహన పెంచుకుంటూ ఈ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ని అందరికీ అర్థమయ్యేలా తెలుగులో వివరించాను ఫ్రెండ్స్ మీరు చేయాల్సిందల్లా ఈ 4 వీడియోలను మీకు తెలిసిన అందరికీ షేర్ చేయడం ద్వారా అందరికీ అవగాహన కలిగించండి అలాగే ఎవ్వరూ మోసపోకుండా అందరిని కాపాడండి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పైన ఉన్న అపారమైన నమ్మకంతో నా వంతుగా నేను నా పని పూర్తి చేశాను మీ వంతుగా మీరు చేసేది చేయండి ఫ్రెండ్స్ ఫ్రాడ్ కంపెనీలు మనీ సర్క్యులేషన్ కంపెనీలు పాంజీ స్కీమ్స్ పిరమిడ్ స్కీమ్లు మరియు స్కామ్ల నుండి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని కాపాడుకుందాం మనందరం కలిసికట్టుగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో గ్రో అవ్వడానికి మన వంతుగా ఒకరికొకరు సహకారం అందించుకుందాం ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని కాపాడుకుందాం ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఫ్యూచర్ బిజినెస్ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ 21st సెంచరీ బిజినెస్ భారతదేశ భావి తరాల తలరాతను మార్చబోయే ఇండస్ట్రీ ఏదైనా ఉన్నది అంటే అది ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాత్రమే కాబట్టి ఇటువంటి మంచి ఇండస్ట్రీని మనందరం కాపాడుకుందాం జై హింద్ సర్వే జనా సుఖినో భవంతు థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఏ నైస్ డే